ప్రభుత్వ వైఫల్యాలను త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఎండగడతారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అయితే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి కొత్తగా ఏం చేస్తారు అని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కేసీఆర్ గారి కార్యక్రమం గురించి, కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నాకే గత వారం రోజులుగా 100 ఫోన్లు వస్తున్నాయి, సార్ మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా పొలంలో ఎండిపోయినాయి, చూడాలి కేసీఆర్ గారిని తీసుకుని రండి, మా దగ్గర కరెంటే వస్తలేదు, కేసీఆర్ గారు చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు. కానీ తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో, ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ ఇవ్వాలనో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తుంది. ఇక కవిత రాగానే మన కేసీఆర్ రోజుకో లీక్ ఇస్తున్నాడు, కేసీఆర్ బయటకు వస్తున్నాడు, ఇంట్లో లోపల ఉన్నాను, ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజలు తిరగకుండా ప్రజలు జంగలు తిరగకూడదని నేను ప్రజల్లో తిరుగుతాడు సార్. ఇంట్లో చేసి ఏం మిగిలినాడు, ఇలా వరంగల్ హనుమకొండ జిల్లాలో ఎన్ని హామీలు ఇచ్చినావు, ఎన్ని హామీలు నెరవేర్చినావు, ఎంతమందికి డబుల్ బెడ్లు ఇచ్చినావు, ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఏం లేదు కాదు. మళ్ళీ కేసీఆర్ వస్తున్నాడా బయటకు వెళ్తున్నాడా అన్న బీఆర్ఎస్ పార్టీ గురించి మర్చిపోండి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి.